హాయ్, వెల్కమ్ టు పడాలా కిచెన్స్. ఈరోజు పడాలా కిచెన్స్లో యాపిల్ మిల్క్ షేక్ చేసి చూపిస్తాను మీకు. ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అసలు జ్యూస్ షాప్కి వెళ్ళి తెచ్చుకోరు. అయితే తయారు చేసుకుందాం మరి పడాలా కిచెన్స్లో మిల్క్ షేక్. వచ్చేయండి మా కిచెన్లోకి. పదార్థాలు చూద్దాము. యాపిల్, ఒక చిన్న కప్పు మిల్క్, 250 ml డీప్లో పెట్టిన మిల్క్, డీప్లో పెట్టిన ప్యాకెట్ నేను, 5 స్పూన్స్ షుగర్ కావాల్సినవి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళదాము. ముందుగా యాపిల్ తీసి కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న ముక్కలన్నీ జార్లో వేసుకుని షుగర్ వేసుకుని కప్పు మిల్క్ వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారా బ్లెండ్ అయింది. ఇప్పుడు డీప్లో పెట్టిన పాల ప్యాకెట్ ఉంది కదా, అదని కట్ చేసుకుని ఈ జార్లో వేసి ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాము. ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. జ్యూస్ మిల్క్ షేక్ సిద్ధమైంది. చూసారా చాలా థిక్ స్ట్రక్చర్ వచ్చింది, స్మూత్గా థిక్గా ఉంది జ్యూస్. ఇలాగే ఉండాలండి మిల్క్ షేక్ అంటే. నిజంగా మీరు బయట షాప్లో కొన్న టేస్ట్ వస్తుంది మీకు ఇంట్లోనే. ఎమ్మీ ఎమ్మీ మిల్క్ షేక్ సిద్ధం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, ఎంతో ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు, తప్పకుండా చేస్తారు కదా. అయితే నచ్చిందా మా మిల్క్ షేక్? చాలా టేస్టీగా సింపుల్గా మిల్క్ షేక్ మీ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.